అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా రహ్మతుల్ ఆలమీన్ సైయదనా వ నబీనా వ ఖాయిదనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వలా బిలామిద్దీన్. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్ఫ్ షహర్ తనజ్జలుల్ మలాయికతు వర్రూహు ఫీహా బిఇజ్ని రబ్బిహిమ్ మిన్ కుల్లి అమ్ సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. అభిమాన మిత్రులారా, కేవలం ఒక రాత్రి ఘనత గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక పూర్తి సూరా అవతరింపజేశాడు అంటే మనం అర్థం చేసుకోవాలి ఆ రాత్రి ఎంత ఘనపాటిది. ఇలాంటి ప్రత్యేకత మరే దినములోనూ మరే రాత్రికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు. ఆ రాత్రి ఏది? లైలతుల్ ఖద్ర్, ఘనమైనది. ఈ రాత్రికి ఈ ఘనత లభించడానికి కానీ, రమజాను మాసానికి ఇంతటి ప్రాముఖ్యత దక్కడానికి కానీ ఏకైక కారణం ఏమిటి? ఖురాన్ అవతరణ మాత్రమే. కనుక ఈ రాత్రి ఘనమైన రేయి అయ్యింది అంటే కారణం ఆ రాత్రిన ఖురాన్ అవతరింపజేయడం. అలాగే ఆ రాత్రి విశిష్టతను తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ ఖురాన్ గ్రంథాన్ని మేము ఘనమైన రేయిలో లైలతుల్ ఖద్రులో అవతరింపజేశాము. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎక్కడైతే ఒక వస్తువు ప్రాధాన్యతను ప్రాముఖ్యతను తెలియజేయాలనుకుంటాడో అక్కడ అదే విషయం గురించి మళ్ళీ ప్రశ్నిస్తాడు. ఉదాహరణకు అల్ ఖారియా, మల్ ఖారియా, అల్లాహ్ సుబ్హానహు వతాలా అడుగుతాడు. సరేనా, ఖారియా ఖారియా అంటే ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తాడు. అదేవిధంగా ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్. లైలతుల్ ఖద్ర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇతర రాత్రుల్లో ఒక రాత్రి అనుకుంటున్నారా? దీని ఘనత విశిష్టలు అనేవి అసలు మన ఊహకు అందరివి. కనుక లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్ఫ్ షహర్, ఈ ఒక్క రేయి 1000 మాసాల కన్నా ఘనమైనది. అంటే 1000 మాసాల అంత కాదు, 1000 మాసాల కన్నా ఘనమైనది. అంటే ఎంత? ఎంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే తెలుసు. ఆ 1000 మాసాలని మనం లెక్క కట్టుకున్న దాదాపు 83 సంవత్సరాలు. ఎన్ని? 83 సంవత్సరాలు. ఒక వ్యక్తికి, సగటు వ్యక్తికి లభించే జీవన వ్యవధి ఏమిటి? 80 నుండి 90 వరకే. మరీ తక్కువ అంటే మనం తీసుకున్నంటే 60 నుండి 80 లోపే నిజంగా చెప్పుకోవాలంటే. సరేనా, మరి జీవన యొక్క వ్యవధి ఏదైతే మనకు లభిస్తుందో, మన కాల వ్యవధి ఏదైతే బతికే యొక్క వ్యవధి లభిస్తుందో, ఆ కాలం మొత్తం శాంతం అనేది దానికి సంబంధించిన పుణ్యం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒకే ఒక్క రాత్రిని మనకు ప్రసాదిస్తున్నాడు అంటే ఆ రేయి కోసం మన అన్వేషణ ఎంత తీవ్రంగా ఉండాలి, ఎంత గొప్పగా మనం ఆ రేయిని అన్వేషించాలి అన్న ఆత్మ సమీక్ష చెప్పే నాలో, వినే మీలో, మనందరిలోనూ బయలుదేరాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడైతే ఉపవాస విశిష్టతను తెలియజేశారు మన్సామ రంజాన్, ఎక్కడైతే తరావే విశిష్టతను మన్కామ రంజాన్ అని తెలియజేశారో అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? మన్కామ లైలతల్ ఖద్ర్ అన్నారు. అంటే ఈ రేయిని మొత్తం మాసం నుండి గమనించండి, రమదాను మాసం ఓ ఎత్తు అయితే ఈ రేయిని సపరేట్గా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేర్కొంటూ మన్కామ లైలతల్ ఖద్ర్, ఎవరైతే లైలతుల్ ఖద్ర్ రేయిని అల్లాహ్ యొక్క ప్రసన్నతతోటి విశ్వాసంతో గడుపుతారో గుఫిర లహూ మా తక్కదం మిందవి, పూర్తి మాసానికి బదులుగా గుఫిర లహు మా తక్కదం మిందవి, పూర్తి మాస ఉపవాసాలకి బదులుగా గుఫిర లహు మా తక్కదం మిందవి. అంటే గత పాపాలు మన్నించబడతాయి పూర్తి మాసపు తరావేల యొక్క ఫలితంగా, పూర్తి మాసపు ఉపవాసాల ఫలితంగా. అయితే ఒక్క రేయి జాగార ఫలితంగా, ఒక్క రేయి ఆ జాగార ఫలితంగా గత పాపాలన్నీ మన్నించబడతాయి అంటే అభిమాన సోదరులారా ఆ రేయి ఎంత ఘనాపాటిదై ఉంటుందన్న విషయాన్ని మనం ప్రశాంతంగా ఆలోచించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రేయి విషయంలో తెలియజెప్పిన మాట ఏంటంటే
ఫీహి లైల, రమదాను మాసంలో కొన్ని మహాద్భుతాలు జరుగుతాయి. ఆ మహాద్భుతాల్లో ఏమిటి? ప్రకృతిలో చుట్టూ చేసుకునే అనేక మార్పులతో పాటు స్వర్గపు తలుపులు తెరవబడ్డం కానీ, నరక యొక్క ద్వారాలు మూసివేయబడ్డం కానీ, దుష్టులైన శైతానులను బంధించడం కానీ, సత్కర్మలు చేయడానికి సానుకూల వాతావరణాలకు అల్లాహ్ కలుగజేయడం కానీ, ఇవన్నీ రమదాన్ మాసంలో చోటు చేసుకునే యొక్క మార్పులు. సరేనా? ఈ మార్పుల్లో ప్రవక్త మరో మార్పు గురించి తెలియజేశారు. అదేంటంటే ఫీహి లైల, ఇదే మాసంలో ఒక రేయి ఉంది. ఆ రేయి 1000 మాసాల కన్నా ఘనాపాటిది. రమజాను మాసాన్ని పొంది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవదూత జిబ్రీల్ అలైహి సలాం వారు వచ్చారు. వచ్చినప్పుడు ఒక మెట్టు ఎక్కారు. ఆయన వేదిక ఉంటుంది కదా, ఖుద్బా వేదిక, ఒక వేదిక ఎక్కారు, ఆమీన్ అన్నారు. మరో వేదిక ఎక్కారు, ఆమీన్ అన్నారు. సరేనా? ఇంకో వేదిక ఎక్కారు, ఆమీన్ అన్నారు. సహాబా ప్రశ్నించారు. కానీ ఎందుకంటే మామూలుకి విరుద్ధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం అని కనుక వారికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు తమరు ప్రతి యొక్క మెట్టు ఎక్కే సమయంలో ఇది ఆమెన్ చెప్పారు? కారణం ఏమిటి అంటే దైవదూత జిబ్రీల్ అలైహి సలాం వచ్చారు, ఆయన కొన్ని విషయాల్ని చెప్పారు, ఆ సందర్భంగా నేను ఆమెన్ చెప్పడం జరిగింది. ఆ విషయాలు ఏమిటి? ఎవరైతే రమదాను మాసాన్ని పొంది కూడా తమ పాపాలని అతను జన ప్రక్షాళించుకోవడం అనేది చేసుకోలేదో అతను అల్లాహ్ కారుణ్యానికి దూరమవుగాక అని జిబ్రీల్ అలైహి సలాం వారు దైవదూతల నాయకులు దువా చేసి ప్రవక్త సలహా వారే ఉన్నారు, ఆమీన్. అంటే మొత్తం రమదాను మాసం శాంతం పొంది కూడా ఒక వ్యక్తి పాపాలకు దూరంగా ఉండలేకపోయాడు. ఒక వ్యక్తి అనేది పాప యొక్క మన్నిపు కోసం అల్లాహ్ను వేడుకొని ఆ పాప ప్రక్షాళన అనేది చేసుకోలేకపోయాడు అంటే అతనికి మించిన దౌర్భాగ్యుడు లేడు అని. ఇది ఒకటి. రెండవది, ప్రవక్త సలహా వారే ఉన్నారు కదా దేవదూత జిబ్రీల్ అలైహి సలాం, మీ ముందర ఒక వ్యక్తి ముందర మీ పేరు తీసుకోబడి అతను తెలిసి కూడా దరూదు పంపించకపోతే అతను అల్లాహ్ కారుణ్యానికి దూరం అవ్వదు. కనుక ముహమ్మద్ అన్న పేరు మనం వినగానే ఏమని చెప్పాలి? సల్లల్లాహు అలైహి వసల్లం. అది క్లాసులో అయినా సరే ఎక్కడైనా సరే చనా జోరుగా చెప్తారా చెప్పండి, మనుషులు చెప్తారా చెప్పకండి, పర్లేదు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కనుక ఇది బట్టి పట్టాలి. ఎందుకంటే ఇది మనం చెప్పాలి అంటే ఇది మనకు ఒక బట్టి తన గుర్తు ఉంటే కంఠస్థం ఉంటే చెప్పగలం. కనుక సల్లల్లాహు అలైహి వసల్లం ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇది నేర్చుకోండి. సూరా ఇలాగ నేర్చుకుంటాం, అలా దరూద్ కూడా నేర్చుకోవాలి. ఎప్పుడెప్పుడైతే ఖుత్బాల్లో కానీ ఎక్కడైనా సరే ముహమ్మద్ అన్న పేరు తీసుకోగానే సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పడం అనేది మన అలవాటు తీసుకోవాలి. కనుక ఒకవేళ మనం తెలిసి కూడా ఈ ఆదేశం తెలిసి కూడా దరూద్ పంపించలేదంటే అల్లాహ్ కారుణ్యానికి మనం దూరం అవుతాం. రెండవది. మూడవది, దైవదూతల నాయకులు జిబ్రీల్ అలైహిస్సలం వారే ఉన్నారు, వృద్ధాప్యంలో తల్లి తండ్రులను పొంది కూడా అంటే ముసలి వారై ఉన్న దశలో తల్లిదండ్రులను పొంది కూడా వారి సేవ చేసుకొని మోక్షం పొందలేకపోయిన వాడు అల్లాహ్ కారుణ్యానికి దూరం అవుతాడు. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పిన మాటను మాటి మాటికి నొక్కివ్వండి. ఎందుకంటే చాలాసార్లు మనసు ఏం చేసినట్టు కొన్ని కొన్ని విషయాల్లో చాలా వ్యతిరేక భావావేశాలన్నీ మనలో కలుగుతుంటాయి తేనా. అయితే అమ్మా నాన్నల విషయంలో ఎవరి విషయంలో అది ఎలా ఉన్నా అమ్మా నాన్నల విషయాలు మాత్రము సరే సర్వం మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. వారిని ఏది సంతోషపెట్టదు సరే అది మనం వారికి చేసి పెట్టేద్దాం తేనా. వారి ప్రవర్తనతో కానీ వారి యొక్క మాటతో కానీ ఇతరత్ర విషయాలు మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. అయితే అమ్మా నాన్నగా వారు నన్ను జన్మనిచ్చిన వారు కనుక మనం మాత్రం ఖచ్చితంగా వారి విషయంలో త్యాగం అనేది చాలా అవసరం. ఎవరి విషయంలో ఎలా ఉన్నా అమ్మా నాన్న విషయంలో చాలా అవసరం. ముఖ్యంగా నేను ఈ విషయంలో ఏం చెప్పదలిచానంటే సొంతంగా నాకు కూడా చాలా సందర్భాలు ఆలోచిస్తాను. ఏమిటంటే పిల్లల కోసము ఇది అది చాక్లెట్ అంట ఇదంట అది అంట నిజంగా చెప్పుకోవాలంటే ఒక నెలకి 30-40 దినాలు అనేది దానికి తగలేటట్టు ఉంటాం నిజంగా చెప్పాలని. అదే అమ్మకి పంపించాలంటే ఎప్పుడో తెలియని ఫీలింగ్ అంటే ఏంది మళ్ళీ అది వరకు పంపించాలనా అవసరమా ఆమెకి నడవదా గడవదా ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. నిజంగా ఇందులో పుణ్యం లేదు సోదరులారా, ఎక్కువ పుణ్యం లేదు ఇందులో. అమ్మగారికి నాన్నగారికి మనం చేసుకునే సేవలోనే ఎక్కువ పుణ్యం. ఎందుకంటే ఇది బాధ్యత తేనా, అది కూడా బాధ్యతే. అయితే దీనికి మించిన బాధ్యత అది. ఎందుకంటే ఇది అనవసరం.
వీళ్ళకి తిండి తిప్పల జరుగుతున్నాయి. అయితే అదనంగా ఏదైతే మనం కొట్టి పెడుతున్నామో అది అనవసరం. వారి అవసరం అనేది తీరాలి, వారి ఆకలి అనేది తీరాలి, వాళ్ళ ఇల్లు అనేది గడవాలి అంటే నా పిల్లల్ని నేను మరింత సౌకర్యాలు ఇవ్వడం కన్నా వారికి నేను మంచిగా చూసుకోవడం అనేది అవసరం. కనుక పొరపాట్లు చెప్పే నా వల్ల జరుగుతాయి, బహుశా వినే మీ వల్ల కూడా జరుగుతాయి. అయితే సరి చేసుకుంటూ ముందుకెళ్ళడమే జీవితం. కనుక అభిమాన సోదరులారా, ఇక్కడ ఈ హదీస్ని ఎందుకు పేర్కొన్నాను నేనంటే, ప్రవక్త సలాసం ఒక మాసాన్ని పొంది కూడా పాప ప్రక్షాళన చేయించుకోలేని వ్యక్తి దౌర్భాగ్యుడన్నారు. మరి ఆ ఒక్క మాసానికి బదులు ఏమన్నారు తెలుసా? ఎవరైతే ఈ రేయి యొక్క మేలుని కోల్పోయాడో, ఫమన్ హరుమ ఖైరహ, ఎవరైతే ఈ ఒక్క రాత్రి మేలును కోల్పోయాడో, ఫఖద్ హరుమ్, అతను పరమ దౌర్భాగ్యుడు, అతనికి మించిన దౌర్భాగ్యుడు లేనేలేడు. ఎందుకంటే మాసం శాంతం ఒకవైపు అయితే ఈ ఒక్కరే ఒకవైపు. ఎందుకు? 83 సంవత్సరాల పైచిలుకు, 83 సంవత్సరాల పైచిలుకు పుణ్యాన్ని ఒక్క రేయి అనేది తన మనకు ప్రసాదించేస్తుంది అంటే అల్లా కృపతోటి ఇది ఎంత భాగ్యం ఆలోచన. మరి ఆ ఒక్కరే ఎక్కడుంది అంటే చివరి దశకంలో ఉంది. ఎక్కడుంది సార్? కనుక ఈ రేయి గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు 19వ ఉపవాసం, గుర్తుపెట్టుకోండి. రేపు 20వ ఉపవాసం, రేపు రాత్రి నుంచి మొదలవుతుంది. మొదటి 20వ తేదీ రాత్రి రేపు నుంచే మొదలైపోతుంది, అర్థం లేదా? కనుక రేపటి నుంచి మొదలవుతుంది, సరేనా? కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఘనమైన రేయి అన్వేషణ కోసము తొలి 10 దశలు ఎతికాఫ్ ఉన్నారు. ఎతికాఫ్ అంటే ఏంది? మసీద్లోనే ఉండిపోవడం, బయటికి రారు. చాలా అత్యవసరం ఉంటే కానీ బయటికి రారు. 10 రోజులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడ ఉండిపోయారు? మసీద్లోనే ఉండిపోయారు. ఎందుకు? దీన్ని అన్వేషించడానికి. ఈ రేయి ఎక్కడ ఉంది, ఏ రోజు ఏక రాత్రిలో ఉందని. ఆ 10 రోజులు గడిచిపోయిన తర్వాత తెలిసింది ఇందులో లేదని. ఆ తర్వాత ఏం చేశారు? మళ్ళీ తర్వాతి 10 రోజులు మళ్ళీ ఎతికాపున్నారు ఆయన. అందులో ఈ రేయి ఉందేమోనని. అయితే తర్వాత ఆయనకు తెలిసింది అందులో కూడా ఈ రేయి లేదని. ఆ తర్వాత తన అంతిమంగా చివరి దశలోనే ఉంది అని తెలియజేసినప్పుడు అది తెలుసుకుంది మొదలు ప్రవక్త సలాసం మరణించేంత వరకు తెలుసుకుంది మొదలు మరణించేంత వరకు ఎతికాఫ్ని ఆయన వదలనే లేదు. చివరి 10 రోజుల్లో ఆయన మసీద్కి పరిమితమైపోయారు. అన్ని వ్యాపకాలను, అన్ని వ్యసనాలను, అన్ని పనులను వదిలేసి మసీద్కి ఆయన పరిమితమైపోయారు. అయితే మన యొక్క పనుల దృష్ట్యా, మన యొక్క ఇతరత్ర యొక్క కారణాల దృష్ట్యా అనేది బహుశా మన వల్ల అది సాధ్యం కావడం లేదు ప్రస్తుతం. అయితే ప్రయత్నిద్దాం, జీవితంలో ఒక 2 సందర్భాలైనా మసీద్కి పరిమితమై ఎతికా పాటించే ప్రయత్నం చేద్దాం. సంకల్పం చేసుకున్న విషయాలు అల్లా అలాంటి ఒక భాగ్యం కల్పిస్తాడేమో, సరేనా? అయితే ప్రస్తుతం లేదు కదా, మరి ఏం చేయాలి ఇప్పుడు? దీనికి పద్ధతి ఏంటి? ఎలా దీన్ని మనం చదివినాం, ఈ రేయిని మనం ఎలా పొందగలం, ఎలా పొందగలం ఈ రేయిని అంటే దీనికి కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాలు విషయాలు మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క చివరి దశకం రాగానే అహ్యా లైలహు తన రాత్రి మొత్తం ఆయన జాగారం చేసేవారు. రాత్రి శాంతం, ఎందుకంటే రాత్రిలో ఉండేది, పగటిలో లేదు. కనుక పగటి పూట ప్రార్థన చేసినా సరే, ఎక్కువగా మనం ఏం చేసినా అది మనకు రాత్రి దొరకదు, సరే? కనుక కష్టపడాల్సింది ఎప్పుడు? రాత్రిలోనే. అహ్యా లైలహు, కష్టమైన పని. ఎందుకంటే మళ్ళీ ఉదయాన్నే మనం వెళ్ళి డ్యూటీకి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. ఎలా మన దాన్ని అడ్జస్ట్ చేయగలమన్న దాన్ని మనం ఆలోచించి సరే, ఎక్కువ భాగం, మరీ పూర్తి రాత్రి మన వల్ల కాకపోయినా ఎక్కువ భాగం అనేది మనం గడిపే ప్రయత్నం అనేది, అల్లాహ్ ఆరాధనలో గడిపే ప్రయత్నం అనేది మనం చేయాలి. వీలైన అంతర్గత సోదరులారా, మసీద్కి వెళ్ళి ప్రార్థన చేయడంలో మనకు ఒక విధంగా ఏకాగ్రత వస్తుంది అంటే మంచిదే, వెళ్ళండి, సందేహం లేదు. అయితే ఉత్తమమైన విధానం ఏమిటంటే ఒంటరిగా గడపండి. మీరు సొంతంగా ప్రార్థన చేయాలి, మీరు సొంతంగా అల్లాహ్ని వేడుకోవాలి, మీరు సొంతంగా ఖురాన్ పారాయణం చేయాలి. తన 10 మందితో మనం ఒక పని చేసాడు చాలా సులభం, ఇంతకుముందు కూడా చెప్పాను నేను. అయితే ఒంటరిగా మనం చేయాలనుకున్నప్పుడు 125,000 సమస్యలతోటి శైతాన్ ఏం చేస్తాడంటే నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తాడు, లేదంటే వేరే వ్యాపకాల్లో మనల్ని విలీనపరిచే ప్రయత్నం చేస్తాడు. ఏ ఇది పని ఉందరా, ఆ పని ఉందరా, ఈ పని ఉందరా, అదే సమయంలో గుర్తు చేసి అది ఇది ముఖ్యం కదా అన్న ఉద్దేశంతో అందులో వెళ్ళిపోతాం, మళ్ళీ దీన్ని దూరం అయిపోతాం చాలా సందర్భాలు. మూడవుతుంది లేదా ఇప్పుడు నమాజ్ చదివాడు, మూడే కదా, ఇంక 10 నిమిషాలు కాస్త ఇటు అటు చూడు, ఈ గేమ్ ఆడు ఆ గేమ్ ఆడు అని ఇది చేశాడు, ఆ 3 15 అయిపోతుంది, అజాన్ కూడా అయిపోతుంది.
జరుగుతాయి ఇలా. సరే, కనుక అభిమాన సోదర రేయిని ఈ రాత్రి మనం చేజార్చుకోకూడదు అంటే మాత్రం దీనికోసం ఇప్పటి నుండి, సరే ఇంకా ఒక రోజు ఉంది కనుక ఇప్పటి నుండి మనం కాస్త టైం టేబుల్ అనేది మనం సిద్ధం చేసుకుంటే తన కొంతలో కొంత రవ్వంతైనా మనకు కాస్త శ్రద్ధతోటి ఆ రాత్రి గడిపిన వారంగా ఉంటామన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాం. కనుక ప్రభుత్వ సదస్సు వారు ఏమన్నారు, రాత్రి జాగరణ రెండు ఏం చేశారు, వై కదా అహ్లహు, ఆయన ఒక్కడే జాగరణ చేసేవారు కాదు, ఇంటిల్ని పాది జాగరణ చేయమని చెప్పారు, అందరినీ లేపేవారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణులు ఉమ్మహాతుల్ ముమినీన్ తన వారు మరణించేంత వరకు ఇతికాఫ్ను వదలలేదు. భర్త పట్ల గౌరవం అంటే ఇది. సరే, కనుక ప్రవక్త పట్ల గౌరవం మనకి ఎలా ఉండాలి, మనం వీలైనంత ప్రయత్నించాలి, అవును కదా. అలాగే ప్రవక్త వసల్లం అషద్దహు, సరే ఆయన నడుం బిగించేవారు అంటే సకల విధమైనటువంటి యొక్క పనుల నుండి, తన కంకణం కట్టుకోవడం అంటే మామూలుగా అలా సకల విధమైన పనులు, చివరికి భార్య యొక్క సంబంధం నుండి కూడా ఆయన తను తను వేరుపరచుకునేవారు. ఈ 10 రోజులు ఎలాంటి యొక్క భార్యతో శారీరక సంబంధాలు కూడా ప్రవక్త సలహా వారు పెట్టుకునేవారు కాదు. ఎప్పుడు ఎతికాపులు ఉంటే అవన్నీ నిషిద్ధమవుతాయి, అది ఆటోమేటిక్ జరిగిపోతుంది. అయితే ప్రవక్త సలహాసం ఈ 10 రోజులు అలా చేసేవారు అంటే మనము వీలైనంతగా అలా ఉండే యొక్క ప్రయత్నం అనేది చెయ్యాలి. ఎక్కువ సమయం అనేది ప్రార్థనలు గడిపేందుకు ప్రయత్నించాలి. అంతిమంగా అభిమాన సోదరులారా, ఖురాన్ పారంటే ఈ రేయికి ఘనత వచ్చిందే ఖురాన్ ద్వారా కనుక మనం నమాజులో నిలబడిన ఎక్కువ ఖురాన్ పారాయణించాలి. నమాజ్ పూర్తయిన తర్వాత కూడా మీరు కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను, ఒక రెండు రకాల మధ్య అంటే ఖురాన్ పారాయణించండి, ఊరికే కూర్చోవడం కదా. కానీ ఇలా ఎక్కువ సమయం అనేది ఈ 10 రోజులు ఈ రేయిని పొందాలి అంటే ఈ 10 రోజులు మనకు కట్ట బేసి సంఖ్య గల రాత్రులు అంటే బేసి సంఖ్య గల రాత్రుల్లో బహుశా చంద్రుడు ముందు కనబడ్డాడేమో తర్వాత కనబడ్డాడు ఏక ఇవి సమస్యలు ఉంటాయి. కనుక పండితులు ఏమంటారంటే బెస్ట్ ఏమిటంటే 10 రాత్రులు మీరు జాగారం చేయండి, వీలైనంతగా 10 రాత్రులు జాగారం చేసి ఈ రాత్రిని పొందే ప్రయత్నం చేయండి. ఏ రాత్రిలోనైనా కాసింత మనం ఆ రాత్రిన ప్రార్థన చేసామంటే ఆ చేసిన ప్రార్థన ప్లస్ ఎంత అవుతుంది, 83 సంవత్సరాల ప్రార్థన అవుతుంది. అంటే ఒక సూర నేను చదివానంటే 83 సంవత్సరాల్లో నేను చదివిన సూర యొక్క పుణ్యం అనేది నాకు అక్కడ వచ్చేస్తుంది. కనుక ఆ రాత్రి నేను చేసే రవ్వంత పుణ్యం కూడా కొండంతటి అయిపోతుంది, అది ప్రాక్టికల్గా జరుగుతుంది. కనుక ఈ మంచి అవకాశం మన ముందర ఉంది. తేనా అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ఆ రేయిని ఘనంగా అన్వేషించి దాన్ని సద్వినియోగపరచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని ప్రసాదించాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ నేను సెలవు తీసుకున్నాను. జజాకుమల్లాహ్ ఖైరన్, వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.